అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము మార్చి నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై ఒకటి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము నిత్య జీవమును చేపట్టుము దాన్ని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటవి అపోస్తులైన పౌలు గారు యవనస్తుడిగా దేవునిలో పిలవబడినటువంటి తిమోతికి ఈ మాట తెలియజేస్తున్నాడు అనేక మంది ఎదుట పిలవబడినటువంటి రీతిని బట్టి ఒక ఒప్పుకోలు ఒప్పుకున్నావు ఆ ఒప్పుకోలు ఏమిటి అని అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడతానని ముఖ్యంగా నిత్య జీవమును నేను పొందుతానని కనుక పౌలు తిమోతిని ఈ విధంగా హెచ్చరిస్తున్నారు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు నిత్య జీవమును పొందడం కొరకు ప్రయత్నం చేయి దాన్ని పొందడానికే నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు కనుక నీ ఒప్పుకోలను నెరవేర్చుకొని నిత్య జీవాన్ని చేపట్టి మంచి పోరాటాన్ని పోరాడి ఒప్పుకున్న దానికి న్యాయము చేయమని పౌలు గారు తిమోతికి చెప్పారు నేటి క్రైస్తవులైనటువంటి మనము కూడా మంచి పోరాటాన్ని పోరాడాలి నిత్య జీవమును చేపట్టాలి అందుకొరకే క్రీస్తులోనికి మనం వచ్చాం ఈ విషయాన్ని గుర్తించి ప్రతి వారు నిత్య జీవం పొందాలని మనవి చేస్తూ ఏకుభవిస్తే ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభు నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని దీవించండి స్వదేశంలో ఉన్నవారిని దీవించండి అనుదినము నీ అందు నడిచే భాగ్యం ఇవ్వని స్థానిక సంఘమును సంఖ్యలో నాణ్యతలో పెంచమని ప్రభనియసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మలను దీవించునుగాక